హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీతి హ్యాపీ హోమ్ ఇవాళ రెసిపీ ఈవినింగ్ స్నాక్ అయినా హోమ్మేడ్ కుర్కురే చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా హోమ్ మేడ్ కుర్కురే అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో వన్ కప్పు వరకు అటుకులు అనేది తీసుకున్నాను దాన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు మనకి అటుకులు అనేది పౌడర్ మిశ్రమంలో ఉండాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్పు అటుకుల పౌడర్ అటుకుల మిశ్రమాన్ని వేశాను నెక్స్ట్ అందులోనే వన్ థర్డ్ కప్పు బేసిన్ ఫ్లోరు అంటే శనగపిండి అనేది వేశాను అందులోనే వన్ బై ఫోర్త్ కాన్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి అనేది వేశాను చిటికెడు బేకింగ్ సోడా అనేది వేశాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి వాటి అన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ వన్ కప్ వరకు వాటర్ అనేది తీసుకున్నాను కొంచెం కొంచెం పోసుకుంటూ బ్యాటర్ లాగా కలుపుకుంటూ ఉండాలి బ్యాటర్ అనేది తిక్కుగా ఉండకూడదు పల్చగా ఉండకూడదు కొంచెం చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి వన్ కప్పు వాటర్ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అనేది సరిపోయింది ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండి అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇలా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మొత్తం కూడా పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకుంటూ ఇలాగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కురుకురే షేపు తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న బాల్ సైజ్ అంతా చిన్నవి తీసుకొని రెండు చేతులకి ఆయిల్ అనేది రాసుకొని ఇట్లా రెండు అరచేతుల మధ్యలో వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే ఇలా కుర్కురే షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా పిండిని మొత్తం కూడా షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా టెన్ మినిట్స్లోనే అన్నీ అయిపోతాయి అనిపించదు పిండి ముద్దతో కుర్కురేలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పోసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కుర్కురేలు అన్నీ కూడా అందులో వేసేసాను టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి కలర్ వచ్చేంత వరకు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను క్రిస్పీగా ఉండడానికి ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రై చేసుకున్న కుర్కురంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అందులో టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను వన్ టీ స్పూన్ చాట్ మసాలా అనేది యాడ్ చేశాను వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అనేది యాడ్ చేసి ఈ మసాలాలన్నీ కూడా కుర్కురేకి పట్టే విధంగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ కుర్కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కెచ్ప్లోకి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అందిస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టవచ్చు ఎలా ఉంది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్